విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ మల్టీపర్పస్ హాలులో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్ పర్సనల్ డాక్టర్ సురేష్ చంద్ర పాండే పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి యోగా సెషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఐఎన్ఎల్ విశాఖ ఉక్కు కర్మాగారం తన ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన మరియు ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని అందించడానికి అనేక సంవత్సరాల నుండి టౌన్షిప్లో క్రమం తప్పకుండా యోగా తరగతులను నిర్వహించడంలో ముందుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండేందుకు ప్రతిరోజు యోగా సాధన చేయాల్సిన అవసరాన్ని డాక్టర్ ఎస్సి పాండే తెలిపారు. స్టీల్ జనరల్ హాస్పిటల్ జీఎం డాక్టర్ ఏపీ నవీన్ కుమార్ యోగాను ఒక జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు. యోగా మెరుగైన ఆరోగ్యానికి సంపూర్ణ ఔషధం వలె పనిచేస్తుందని తెలిపారు. ప్రఖ్యాత యోగా గురువు ఏ కనకారావు యోగా విశిష్టతను వివరించారు. డైరెక్టర్ ఫైనాన్స్ సిహెచ్ఎస్ఆర్వి జీకే గణేష్, డైరెక్టర్ కమర్షియల్ జీవీఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు క్రాస్ ద హ్యాండ్స్ అండ్ యువర్ షోల్డర్ బ్యాక్, క్రాస్ ద హ్యాండ్స్, ప్లేస్ ద హ్యాండ్స్.